Hi viewers, today our topic calendar part 2. ఇందులో ఒకే ఇయర్ లో ఒక డేట్ నుండి మరొక నెలలో మరొక డేట్ కనుకోవడం మరియు ఒక సంవత్సరంలో ఇచ్చిన డేట్ మరొక సంవత్సరంలో ఏ విధంగా తెలుసుకోవాలి within 2 seconds. ఇది కోడ్ కాదండి, అందరికీ జనరల్ తెలిసిన క్యాలెండరే. సో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవ్రీ 7 వన్ వీక్ 7 డేస్ అంటే 28 డేస్ పోను మిగిలిన వాల్యూస్ డేస్. సో జనవరి 28 అంటే 3rd. సో ఫిబ్రవరి 0 ఆర్ 1 ఎందుకు రాసా అంటే లీప్ ఇయర్ అయితే 1 వస్తుంది లేదా 0 వస్తుంది, ఇలా మిగతా ప్రతి నెల ఉంటుందండి. ఓకే రైట్, ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం కనుక చూసినట్లయితే ఇవ్వబడిన డేటు జనవరి 1, 2018 మార్చి 11, 2018 సేమ్ ఇయర్ అండి. ఇందులో ఈ యొక్క కోడ్ ఉపయోగించుకున్నట్లయితే జనవరి పోను 31లో 1 పోతే 30 డేస్లో, ఫిబ్రవరి కోడ్ తీసుకున్నట్లయితే 0 0, ఎందుకంటే 2018 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి. నెక్స్ట్ మార్చి బ్యాలెన్స్ ని 11, సో డివైడెడ్ బై 7, సో నెక్స్ట్ టోటల్ చేస్తే 41/7. 41 కనుక మనం డివైడ్ చేసినట్లయితే 7 5 35 6. సో సోమవారముకు మనము మనకు రిమైండర్, సో రిమైండర్ యాడ్ చేయాలి. సో సోమవారం తర్వాత 6 1 2 3 4 5 6. సోమవారం తర్వాత ఏమొస్తుంది? మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారం. అంటే 11th మార్చ్ ఏ రోజు అవుతుందంటే సండే అవుతుందండి. ఇది ఒకే ఇయర్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనము సాధన చేస్తాము. రెండు ప్రాబ్లమ్స్లో రెండు లాజిక్స్ ఉంటాయి, స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ ఫిబ్రవరి 14, 2020 శుక్రవారం అయితే మే 10, 2020 ఏ రోజు? ఇక్కడ లాజిక్ ఏంటంటే 2020 అనేది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి కదా, ఈ 14 పోతే ఇందులో మనకు 15 ఉంటాయండి. ఫిబ్రవరి తర్వాత ఏమొస్తుంది? మార్చి. మార్చి కోడ్ ఎంత? 28 అంటే 31 అంటే 3. తర్వాత ఏప్రిల్ 30 డేస్ అంటే 28 అంటే 2. మే ఇంక్లూడింగ్ దిస్ వన్ సో 10/7. సో 15 3 18 2 20 20 ప్లస్ 10 30/7. సో 30/7ని మనం డివైడ్ చేస్తే ఇంతకుముందు చెప్పినట్టు సో 7 4 28 2, రిమైండర్ ఎంత అండి? 2. సో ఇప్పుడు శుక్రవారం నాడు మనం తీసుకుంటే శుక్రవారంకు ప్లస్ ఎన్ని కలపాలి? 2, అంటే 1 2. శుక్రవారం తర్వాత వస్తా అండి శనివారము, ఆదివారము. అంటే మే 10 అనేది ఏ వారం అవుతుంది అంటే ఆదివారము అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, డేట్ సేమ్ ఇయర్ చేంజ్, ఇది మెథడు స్కిప్ చేయద్దు. డేట్ సేమ్ ఇయర్ చేంజ్ అప్పుడు మనం ఏంటంటే 2006 2007 2008 2009 2010. సో 6 అనేది లీప్ ఇయర్ కాబట్టి కాదు కాబట్టి 1, 7 కూడా కాదు 1, ఇది లీప్ ఇయర్ కాబట్టి 2, ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి 1, ఇది స్టార్టింగే కాబట్టి ఇక్కడ మనం 0 తీసుకోవాలండి. సో 1 ప్లస్ 1 ప్లస్ 2 4 5, సో ఇంత 5. సో ఫస్ట్ 2006 ఆదివారం అంటే ఈ ఆదివారంకు ఎన్ని ప్లస్ 5 చేయాలి? అంటే సోమవారము, మంగళవారం, బుధవారము, గురువారము, శుక్రవారం. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో మనకి జనవరి 1, 2010 ఏదవుతుంది? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఏదవుతుందట? ఫ్రైడే. ఇందులో లాజిక్ అంటే లీప్ ఇయర్, ఇందులో డేట్ సేమ్ ఇయర్ చేంజ్. ఈ విధంగా రెండు రకాల తేడా, సింగిల్ ట్రిక్స్ ఆల్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు అండి. నెక్స్ట్ చెప్పబోయేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్ కాంపిటేటివ్లో 100% వచ్చే క్వశ్చన్ అండి. అండ్ వెయిట్ అండ్ సీ నెక్స్ట్ మెథడ్. 6/5/2000
Saturday. Then 10/8/2002 which day? ఏ రోజు అవుతుంది అని. సో ఇక్కడ లాజిక్ గుర్తుంచుకోండి, మనం చెప్పేది ఏంటంటే కోడ్ జస్ట్ ఇయర్ మంత్ కోడ్ తర్వాత డే అండి. సో ఇయర్ డిఫరెన్స్ ఇక్కడ లీప్ ఇయర్ జనరల్ ఇయర్ టూ టైప్స్ ఉంటుందండి. లీప్ ఇయర్ స్టార్టింగ్ ఉంటే వేరే, లీప్ ఇయర్ మిడిల్లో ఉంటే వేరే. ఇప్పుడు 2000 కనుక తీసుకుంటే అది లీప్ ఇయర్. సో స్టార్టింగ్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలంటే మనకి 2002 2000 డిఫరెన్స్ ఎంత అండి? 2. సో ఇయర్ ఈజ్ 2. మంత్ కనుక తీసుకుంటే 0605. సో మంత్ కనుక మనం తీసుకున్నట్లయితే 0605 ఇది 2002 తీసుకున్నట్లయితే ఇక్కడ నుండి 0606. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుందండి? 3 ఉంటుంది. 1 మంత్ అంటే మేలో 31st ఉంది కాబట్టి 3 ఉంటుంది. అలాగే 0606 నుండి 0607 ఎంత ఉంటుందంటే 2, ఎందుకంటే జూన్ 30 డేస్ కాబట్టి 28 అంటే 2. అలాగే 0607 to 0608. సో ఇక్కడ 7 ఎంత? 31st కాబట్టి 3. సో మనకి ఎంత? 5 8. సో డేస్ తీసుకుంటే ఇక్కడ 10 అండి, ఇక్కడ మనకి ఎంత వరకు వచ్చింది? 6 = 4. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 + 8 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 14. మళ్ళీ సేమ్ 14/7. సో 14ని మనం 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఇస్ 0. రిమైండర్ 0 వచ్చిందంటే సేమ్ డే. రిమైండర్ 0 మీన్స్ సేమ్ డే, అంటే 10/08/2002 సేమ్ డే అంటే ఏంటండి? సో మనకి సాటర్డే అవుతుంది. సో లీప్ ఇయర్ స్టార్టింగ్లో ఉంటే, మరి లీప్ ఇయర్ మిడిల్లో ఉంటే ఎలా అనేది నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాం. రైట్, ఇక్కడ 6/2/1999 దెన్ 10/5/2001. సో మిడిల్ ఆఫ్ 99 తర్వాత 2001 అంటే 2002 అనేది లీప్ ఇయర్ అవుతుంది. సో మనకి సేమ్ ఇయర్, సో మంత్ కోడ్ తర్వాత డే. సో ఇయర్ తీసుకున్నట్లు అయితే 2001. సో ఇక్కడ ఎంత? 999. యాక్చువల్గా సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుందంటే 2. ఇందులో మిడిల్ ఆఫ్ ఒక లీప్ ఇయర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంత తీసుకోవాలంటే 3. సో 2 + 1 = 3. మళ్ళీ సేమ్ 0602 నుంచి 0603. 2 అనేది 2001 లీప్ ఇయర్ కాదు, లీప్ ఇయర్ అవుతాను ఒకటి రాసుకోవాలి, లీప్ ఇయర్ కాదు కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం? 0 రాస్తామండి. సో అట్లనే 0603 నుంచి 6/4 వరకు మార్చ్ అంటే మనకి ఏంటిది? 3. అలాగే 0604 నుంచి 0605. సో 4th అంటే ఏప్రిల్, ఏప్రిల్ అంటే బ్యాలెన్స్ ఎంత అండి? మంత్ కోడ్లో బ్యాలెన్స్ ఉండేది 2. సో మనకి ఇక్కడ టోటల్గా ఎంత? 5. సో డేకి వచ్చినట్లయితే 10 - 6 = 4. రైట్, 3 + 5 + 4 = 12/7. సో అప్పుడు 12ని మనం 7తో డివైడ్ చేస్తే, సో 7 5 అంటే 5. సో 5 రిమైండర్ అవుతుందండి, అంటే సాటర్డేకి ఎంత మనకు? సాటర్డే ప్లస్ 5 1 2 3 4 5. సాటర్డే నెక్స్ట్ సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. సో అవర్ టెన్త్ 10/5 ఈజ్ ద థర్స్డే. విచ్ డే? అవర్ ఆన్సర్ ఈజ్ థర్స్డే. టూ టైప్స్ బిట్వీన్ ఆఫ్ లీఫ్ ఇయర్ ఆర్ దట్ ఈస్ ద జనరల్ ఇయర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ట్రిక్స్ తోటి మనకు రాబోయే నోటిఫికేషన్ కాలంలో చాలా చాలా ట్రిక్స్, ఓన్లీ ట్రిక్స్ తోటి వీడియోస్ రాబోతున్నాయి. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.